విద్యార్థి దశలోనే ఒక లక్ష్యం ఉండాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల ఎట్పిటీసీ గుల్లె రాజేశ్వర్. మండలంలో తడపాకల్ గుమ్మిర్యాల్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బాసరలోని IIIT కళాశాలలో సీట్లు సాధించిన 8 మంది విద్యార్థులను ఆయన సత్కరించారు. వీరిని ప్రధాన ఉపాధ్యాయులు మునీరుద్దీన్ రాములు సాయన్న అభినందించారు. అనంతరం ఎర్గట్ల ఎట్పిటీసీ గుల్ల రాజేశ్వర్ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంతోష్, క్యాషియర్ కొలిప్యాక రవి పాల్గొన్నారు. కలెక్టర్ కావాలని ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యానికి తగ్గట్టు మనం అడుగులు వేయాలి. మన పునాది అనేది గట్టే ఉంటే మనం ఏ సక్సెస్ అయినా సాధించగలం. నేను ఈ లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. మండలం నుంచి మొత్తం ఎర్రట్ల మండలం నుంచి 8 మంది పిల్లలు సెలెక్ట్ కావడం మాకు గర్వకారణం. మరి IIIT బాసర యొక్క దానికి సెలెక్ట్ కావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు అదేవిధంగా చాలా కష్టపడ్డారు, వాళ్ళకు ఫలితం దక్కింది అని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో సెటిల్ అవుతారని అనుకుంటున్నాను నేను. ఈ గవర్నమెంట్ వారు మా గవర్నమెంట్ పాఠశాలలకు ఇలాంటి రిజర్వేషన్ ఎక్కువగా కల్పించడం మాకు చాలా ఆనందదాయకం. ఇలాగే మరి తల్లిదండ్రులందరూ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలను చదివించి ఇలాంటి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పొందాలని అనుకుంటున్నాను. ఎర్గట్ల మండలంలో ఇలా ఇంత మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరు పేరిన నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన జిల్లాలో ఇలా 8 మంది IIIT సాధించినటువంటి విద్యార్థులకు మరియు ఇలా ఎర్గట్ల మండల ప్రతి హెడ్మాస్టర్ కానీ ప్రతి టీచర్లకు కానీ పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా మీరు ఎంతో కష్టపడి పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని ఇలా ఎంతో చదివించి ఇలా IIIT రావడానికి కారణం టీచర్స్తో పాటు HMతో పాటు టీచర్స్ కూడా ఎంతో కృషి ఉంది. అట్లాగే మళ్ళీ వచ్చే 10th ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మండల్లో ఏ స్కూల్లో కానీ ఏదన్నా చిన్న చిన్న సమస్యలుంటే నా సొంత ఖర్చుతో కూడా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు కూడా మళ్ళీ వాళ్ళని పిల్లలని మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.